హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అమరావతి నిధుల కోసం చంద్రబాబు సరికొత్త ప్లాన్. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వంలో అమరావతి పోలవరం తన ప్రాధాన్యత అంశాలుగా చంద్రబాబు వెల్లడించారు. అమరావతి తొలి విడత నిర్మాణాల కోసం 38,000 కోట్లు అవసరమవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. కేంద్రం నుంచి రాజధాని కోసం నిధులు ఆశించిన స్థాయిలో వచ్చే ఛాన్స్ లేదని భావిస్తున్నారు. దీంతో సొంతంగా నిధుల సమీకరణ కోసం కొత్త ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో రాజధాని అమరావతి కోసం ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి నిధులు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని ఉండడంతో మళ్లీ వాటి నుంచే నిధుల సమీకరణ దాదాపుగా సాధ్యం కాదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో ప్రత్యామ్నాయంగా ప్రైవేటు పెట్టుబడుల అంశం ముందుకు వచ్చింది. నిధుల సమీకరణలో ఎన్ఆర్ఐలకు పెద్దపీట వేయనున్నట్లుగా సమాచారం. వారి సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. అదే సమయంలో సింగపూర్, అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన సంస్థలతో కూడా చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు రాజధాని ప్రాంతంలో తమ కార్యాలయాలను ప్రారంభించాల్సిందిగా పలు సాఫ్ట్వేర్ కంపెనీలను కూడా కోరాలని నిర్ణయించింది. ఈ రెండు కోసం పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఒక కమిటీని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయనున్నారు. గతంలోనే అమరావతిలో ఏపీఎన్ఆర్టీ భవనానికి రాయపూడి వద్ద స్థలం కేటాయించారు. దాని ద్వారా కూడా ఇప్పుడు నిధుల సేకరణపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. పెట్టుబడులకు సంబంధించిన కంపెనీల వివరాలను ఇప్పటికే సిఆర్డీఏ సిద్ధం చేసింది. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై మరో 10 రోజుల్లో సిఆర్డీఏ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం నిధుల కోసం వేట ప్రారంభించనున్నట్లు తెలిసింది. అమరావతి రాజధాని ప్రాజెక్టుకు కనీసం 43,000 కోట్లు అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 15,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. వీటిలో దాదాపు 9,000 కోట్ల విలువైన పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని పూర్తయ్యాయి, కొన్ని మధ్యలో నిలిచిపోయాయి. ఇప్పుడు అమరావతిలో అసంతృప్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా, కొత్త పనులు ప్రారంభించాలన్నా కనీసం 10,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని భావిస్తున్నారు. ఈ మొత్తం పైన పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకునేలా అడుగులు వేస్తోందని సమాచారం.